ఆస్తులు అమ్ముకోవడానికి కారణం సినిమానా? సినిమానే. వ్యక్తులు ఎందుకు ఉంటారు? మన సినిమా ఫీల్డ్లో ఉండి ఫస్ట్ నేను ఎగ్నెస్ట్ ఏంటంటే, సినీ ఫీల్డ్లో ఉన్నవాడు, సినీ ఫీల్డ్లో పార్ట్ అయినవాడు సినీ ఫీల్డ్ని తిట్టడం అనేది చాలా క్యాటర్లెస్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, నువ్వు ఇండస్ట్రీ ఎలా తిడతావు? ఓకే, ఇండస్ట్రీ నువ్వు పార్ట్ కదా. అవును, నువ్వు ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు ఫ్యామిలీని తిట్టవు కదా బయటకు వచ్చి. ఫ్యామిలీ మెంబర్గా మన పిల్లలు తప్పు చేస్తారు, తప్పు చేస్తే ఇలా కాదు నాన్న, ఇలా ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని గైడ్ చేస్తాం. ఇండస్ట్రీలో ఉన్నవాడు ఇండస్ట్రీని తిడతారే, అబ్బో మా ఇండస్ట్రీ ఉంది, దగులుబాజ్ ఇండస్ట్రీ అనే వాళ్ళ క్యాటర్లెస్గా నేను చూస్తాను. నేను వీఆర్ ది పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అరే, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి నువ్వు పార్ట్ అయ్యి ఉండి ఇండస్ట్రీని తిట్టడం అంటే క్యాటర్లెస్ అనే ఫీల్ అవుతాను. క్యాటర్ లేని వాళ్ళే మాట్లాడగలుగుతారు. అయ్యాను అంటే ఎందుకు ఎందుకు జరిగి అంటే మొత్తం ఓవరాల్ యాక్చువల్గా నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. నేను రూపాయతోటి 10 రూపాయల ఉన్నట్టుగా ఎలా బతకాలనేదే నా లైఫ్ స్టైల్ ఉంటుంది. నాకేం అలవాట్లు లేవు, సిగరెట్ తాగను, మందు తాగను, గుట్కా లేను, ఓ షోకులు లేవు. నా కార్ నేనే డ్రైవ్ చేసుకుంటా, నేను డ్రైవర్ని పెట్టుకోను. హీరోయిన్స్కి కూడా ఫోన్ చేయరు, హీరోయిన్సే ఫోన్ చేయాలి. ఇద్దరు సమస్య ఉంటే ఫోన్ చేస్తారు నాకు. సమస్య ఉంటే మా ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు అని వేస్తారు. అవి చాలా జరిగినాయి. ఓకే ఓకే, వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు, అదే చాలా లవ్లీ పర్సన్ మీరు, ఫ్యామిలీ పర్సన్ మీరు అని ఆ క్రెడిటే ఉంది మనకి. ఓకే, వేరే వేషాలు మనకు తెలియదు. అదే అదే. సో ఇక్కడ యువరాజ్ అనే పేరుతో స్టార్ట్ అయినప్పుడు హుస్సేన్ షా అతను కెమికల్ ఇంపోర్టర్. అతను అతనికి 35 కోట్ల ఒక గూడ్స్ ఇంపోర్ట్ అయితే అది డెలివరీ తీసుకోదు ఆ టైంలో. ఎందుకో బ్లాక్ అయిపోయాడు అతను. అతనే ఫస్ట్ స్టార్ట్ అయ్యాడు. 5-4 రోజులు షూటింగ్ చేశాము. అతను మ్యానిపులేట్ చేయకపోతే నేను అలా ఆ రిస్క్కి నేను కమిట్ అయ్యి ఉండేవాడిని కాదు ఆ సినిమాకి. ఓకే, 4 రోజులు అవగానే అమౌంట్ రాలేదనని మేనేజర్ వచ్చి చెప్పాడు. సరే, అకౌంట్లోకి అమౌంట్ రాలేదు అని నేను ఫోన్ చేశాను. అన్న ఏం లేదన్న, ఒక 1 వీక్ పడుతుంది, ఇలా బ్లాక్ అయింది, వస్తుంది, 1 వీక్ చూసుకో అన్నాడు. అప్పుడు నాకు కన్నడ సినిమా చేస్తున్నాను, ఆ డబ్బులు ఉన్నాయి. ఒక తురకయాంజాల్లో ఒక డూప్లెక్స్ హౌస్ ఉండేది, అది కూడా దీనికోసం అమ్మలా, అప్పటికి అమ్మున్నా. ఊర్లో పొలం కొందాము నాన్నగారికి చెప్పి ఆయన లెవెల్లో ఆ అమౌంట్ వచ్చింది. అమౌంట్ ఉంటుందో తప్పైంది నా దగ్గర. ఓకే, సో నా దగ్గర ఉన్న అమౌంట్ వారం అంటున్నాడు కదా, సర్లే ఎవరు ప్రొడ్యూసర్ అని కాదు, సరే మన సినిమా ప్రొడ్యూసరు వారం వీక్లో అంటే చాలా చాలా సెటప్స్ ఉన్నాయి ఆయనకి. బెంగళూరులో పెద్ద ఆఫీసు, బొంబాయిలో పెద్ద ఆఫీస్, దుబాయ్లో ఆఫీసు, ఇక్కడ పెద్ద ఆఫీస్ పద్మాలు ఎదురుకుండగా చాలా పెద్ద సెటప్. అదే, వారం రోజులు వస్తాయి కదా అని నేను నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టడం మొదలుపెట్టాను. వారం వీక్ తర్వాత వస్తాయనుకుంటే అరే ఇంకా రాలేదు, ఒక ఓ పని చేస్తాను, నా దగ్గర ఒక 5 లాక్స్ ఉన్నాయి, అది పంపించేస్తాను, ముందు నీకు ఎంతొక తెలుపుతాం. అలాగ ఒక రేంజ్కి అలా అలా వస్తుంది, 2-3 అలా పంపిస్తా ఉన్నాడు. ఇంకా అది రాలేదు, వస్తుంది, వస్తే ఒకేసారి అన్నీ పంపిస్తాను ఈసారి, ఇంకా మీరు కాంప్రమైజ్ కాకుండా. నేనే ఉంటానంటే అమౌంట్ మొత్తం అనుకున్నది ఒక చోట ఉంటే రూపాయికి అయ్యే పని 70 ఎన్పీకి అవుతుందని నేను నమ్ముతాను. అవుతుంది, నేను కన్నడ సినిమా నంబర్స్ చేసినప్పుడు అలాగే చేశాం. అలాగే తగ్గించి అన్నిటికీ సింగిల్ పేమెంట్లు ఇచ్చి, సింగిల్ పేమెంట్ ఇస్తే తక్కువ ఇచ్చిన సింగిల్ పేమెంట్ మనకు వస్తుంది. ఈ 3 నెలలు అయ్యే టైంలో అది అదేం గుడ్లు పెట్టేది కదా, అలా చేశాను నేను. అలాగే ఇది కూడా అలా అవుతుంది. మన ఏమో సెటప్ పెద్దది సినిమా, జనాలు ఎక్కడ చూసినాయి, రెవల్యూషనరీ సినిమా అది. అంటే సరే నేను పెట్టడం అన్నాడు. ఒకసారి వెళ్ళేవాడికి నాది 50 అయిపోయింది, అతనిది 20 అయింది. ఎవరు ప్రొడ్యూసర్ అర్థం కాల. అప్పుడు చేసుకుంటే వెళ్తున్నా, ఆపకూడదని. అదేలే, అంటే డేట్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా క్యాస్టింగ్ ఉంది, సపోర్టింగ్ క్యాస్టింగ్, రావు రమేష్, కృష్ణుడు, శ్రీనివాస్ రెడ్డి, వేణుమాధవ్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. సరే పెడుతుంటే నాకు ఒకసారి ఆగేది. 50లో ఏంటంటే నేను ఇంకొక 10 బయట నుంచి తెచ్చి, ఓకే ఓ 10 బయట ఎప్పుడు తేలేదు నేను, అసలు అప్పు చేయలేదు అప్పుడు. అదేలే, చేస్తాడు ఒకసారికి ఆగాను, ఉలికి పడ్డాను నేను. ఏంటి ఇది 25 రోజులు అయిపోయింది, షూటింగ్ జరిగిపోతుంది, ఇతను ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూసర్నా, మనం రిస్క్ అయిపోతుందని అప్పుడు ఆపి. ఓకే, ఆపి బాబు నువ్వు 2-3-5 ఇలా పంపిస్తున్నావు, నీకు ఎప్పుడు వస్తే కరెక్ట్గా చెప్పు, ఆపుదాం, ఆపాను నేను. ఓకే, ఇప్పుడు 10 లక్షలు కట్టాలి మనం, ఈ 10 లక్షలు ఇస్తే నువ్వు 2 నెలలు 3 నెలలు ఆగమని ఆగుదాం.
అంటే అలాగని ఈ 10 లక్షల్లో నేను వస్తా, నీ మీద రాకూడదు, బెంగళూరు ఒక 2-3 రోజుల పైకి మేనేజర్ని పంపించి నేను పంపిస్తాను. ఓ మేనేజర్ వెళ్ళాడు, మేనేజర్ కూర్చుంటే 4-5 రోజులు అయిపోయింది అక్కడ కూర్చుంటున్నాడు, పక్కన రూమ్ వేసాడు, అతను వస్తున్నాడు. ఒకసారి అతనికి కొంచెం మంది ఎక్కువయ్యి, నేను తీసే తీస్తా లేకపోతే లేదు, నా సినిమా ఎక్కువ కాదు, నాకు గోల్డ్ వ్యాపారాలు గోల్డ్ బిజినెస్ అది ఉంది, ఇది 2000 కోట్లది కాంట్రాక్ట్ వస్తుంది, నాకు అది నువ్వేం దొబ్బుతున్నావు అని ఎవడికి నాకు ఫోన్ చేశాడు. సినిమా తక్కువ అంటే ఇప్పుడు నేను ఇరుక్కున్నాను కదా 50 లక్షలు పెట్టి. సరే అప్పటికప్పుడు వెళ్ళి టేక్ ఓవర్ చేసుకుని మనం పూర్తి చేద్దాం, ఇంక ఏదో పెట్టి మేము 50 లక్షలు పెట్టేశాం కదా అవును అని టేక్ ఓవర్ అగ్రిమెంట్ చేసుకుని వచ్చేటప్పటికి నాకు రావాలనుకున్న వేరే వాళ్ళు పెడతా అన్న వాళ్ళు లేట్ అయింది, డిలే అయింది. ఓకే, అలా ఆగింది యాక్చువల్గా. ఆగి తర్వాత మళ్ళీ మా మేనమామ ఉన్న ఒక అతను కాంట్రాక్టర్ చంద్రపూర్, ఆయన సపోర్ట్ చేసి అలా అలాగా ఒక 2-3 సంవత్సరాల తర్వాత దాన్ని మేము కంప్లీట్ చేసాం. స్టార్ట్ అయ్యి 2009లో స్టార్ట్ అయితే 14లో సినిమా అయ్యింది, జనవరి 1, 15 రిలీజ్ చేసాం. సో అక్కడ నా టైము ఎక్కువ టైం 5 ఇయర్స్ దాంట్లో పోయింది ఆ సినిమా పట్టుకుని. సో ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఏం జరిగింది, జెమినీలో స్కామ్ జరిగి శాటిలైట్ బిజినెస్ పోయింది. అప్పటిదాకా ఏ సినిమా అయినా సరే దానికి ఒక రేటు నిర్ణయించి కొనేది సన్ నెట్వర్క్ వాళ్ళే ఉంది. అవును, నిజంగా వాళ్లే సినిమా చేస్తే శాటిలైట్ ఇది అది ఎక్కడో 300 కోర్స్ ఎంతో చెప్పారు అప్పుడు, అమౌంట్ సరికి తెలియదు. ఆ స్కామ్ అయి మొత్తం సినిమాలు శాటిలైట్ ఆగడం. దాంతో నేనేంటి, మనం పెట్టింది మన శాటిలైట్లో వస్తుంది, పోను 10-20 లక్షలు లాస్ అయినా 50 లక్షలు పోదు కదా. ఈ క్యాల్కులేషన్ చేసేటప్పటికి మనం కరెక్ట్గా కంప్లీట్ అయ్యేటికి శాటిలైట్ బిజినెస్ పోయింది. అక్కడ ఇరుక్కున్నాను నేను. అందుకని ఒక పొలం అమ్మాల్సి వచ్చింది, నేనున్న ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్ అమ్మాల్సి వచ్చింది, అలా క్లియర్ చేయాల్సి వచ్చింది అప్పులు. ఓకే, అది ప్రాబ్లం. ఒక 5 సంవత్సరాలు టైం పోవటమే కాకుండా ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది. కన్నడకి ప్రొడ్యూసర్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యారు కదా, అక్కడ కన్నడా నుంచి స్టార్ట్ అయ్యారు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంటే పునీత్ చేసిన వాళ్ళ పార్ట్నర్గా ఉన్నాడు, మన వర్కింగ్ పార్ట్నర్ కదా, వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నా, మన రెమ్యూనరేషన్ వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నాం. తను అమౌంట్ పెట్టాడు, ఫైనాన్స్ అదే పునీత్ మీద ఒక 1 కోర్ వచ్చింది, అడ్వాన్స్ లో 1 కోర్ వచ్చింది, అదే అలా ఫైనాన్స్ దాంతో చాలా వరకు అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ పునీత్ రాజ్కుమార్ వల్లే నేను ప్రొడ్యూసర్ రావటం. సోలోగా బిజినెస్ లేని హీరోతో నేను చేయలేను కదా, అవును మనకి అంత పొటెన్షియాలిటీ లేదు, ఆస్తులు అన్ని చేయలేము కదా. అవును, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలా జరిగింది. సో నన్ను ప్రొడ్యూస్ చేసి నిజంగా పునీత్ రాజ్కుమార్, పునీత్ రాజ్కుమార్ మీకు ఇస్తున్నాను కాల్ షీట్, మీ బ్యాటర్ ఎవరైతే నాకు ఎందుకు, అదే మీరు ప్రొడ్యూసరు, రైట్, వీళ్ళకి ఏదో ఒక సినిమా చేసే రిస్క్ సినిమా చేయటం ఎందుకు, గబ్బక్ కొత్త వాళ్ళు అంటే ఒక బిజినెస్ ఉండే హీరో ఇవ్వడు కదా వాళ్ళకు కూడా. అదేలేండి, అదే. సో అక్కడ అలాంటి బిజినెస్ ఉన్న హీరో దొరికాడు కాబట్టి వాళ్ళని అందులో అకామిడేట్ చేసి